జాగ్రత్త సంహారకుడు తిరుగుతున్నాడు నిన్ను ఎత్తుకుపోతాడు దేవు వాక్యాన్ని వినకపోతే నీకు రక్షణ లేదు దేవుని పిల్లల మాటలు వినకపోతే దేవుని పిల్లలు చేస్తున్న వాక్యం చెబుతున్న వాక్యాన్ని మీరు పట్టించుకోకపోతే సంహారకుడు నీలో ప్రవేశించవచ్చు ఆజ్ఞలుగా అయికోనుట అపోస్తుల కార్యాలు పదహార అధ్యాయం తొమ్మిదవ వచ్చినం అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనము నిలిచి ఒక దర్శనం వచ్చిందట పౌలు గారికి మాసిదోనియా అకయ మాసిధోనియా యూరప్ దేశంలో ఉన్న సంఘాలండి మాసిధోనియాలో ఉన్న దేశస్థుడు ఒకడు నిలిచి మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి నీవు మాసిదోనియాకు వచ్చి నీవు మాసిధోనియాకి రావాలండి పౌలు గారు మీరు మాసిదోనియాకి రండి మాకు సహాయం చేయమని మాకు సహాయం చేయండి తను వేడుకొని రాత్రి వేళ పౌలు గారికి దర్శనం వచ్చిందట అంటే ఆపదలో ఉన్నారు ఆకలితో ఉన్నారు జీవాహారం లేక ఉన్నారు శరీర ఆహారం ఆత్మాహారము లేక బ్రతుకుతున్నారా జీవాహారము వాక్యము లేకుండా బ్రతుకుతున్నారా లేదా ఆకలితో ఆకలి చావులు చేస్తున్నారా అయ్యా పౌలు గారు మీరు మాసి ధోనియాకి రండి మాకు సహాయం చేయండి తన్ను వేడుకొని పౌలుగారిని వేడుకొని రాత్రి వేళ దర్శనం రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగాను అందుకే ఒక తండ్రిగా ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్న నా పిల్లలు కష్టాల కాలంలో ఉన్న నా పిల్లలు ఆకలితో చావకూడదనే ఆలోచనతో వాళ్ళ గురించి ఆలోచించి మీ అందరకు మనం చేసుకుంటున్నాను మీకు కలిగిన రూపాయి పాడు చేయకండి మిగిలిన అన్నం పారేయకండి డబ్బును అనవసరంగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టకండి ఒక రూపాయి అయినా భద్రపరచండి భారతదేశములో ఉన్న దేవుని పిల్లలైన మన సోదర సోదరి మనలో ఆకలి బాధను తీరుద్దాం పేదలైన వాళ్ళు ఉన్నారు క్రైస్తవులలో మన పిల్లలలో మర్చిపోకండి వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గ్రామాలలో జ్ఞాపకం చేసుకోండి మీ జిల్లాలలో జ్ఞాపకం చేసుకోండి మీ పట్టణాలలో జ్ఞాపకం చేసుకోండి మీ రాష్ట్ర రా రాష్ట్రాలలో ఎనిమిది రాష్ట్రాలలో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి వీళ్ళంతా మనమంతా దేవుని కుటుంబానికి చెందిన వాళ్ళం భూమి మీద ఈ కుటుంబములన్నీ పరలోకమందున్న మహాదేవుని కుటుంబానికి చెందిన మనం వ్రాయబడినది పరలోకమందు దేవుని కుటుంబానికి సంబంధించిన కుటుంబాలు ఈ ఫ్యామిలీస్ అన్నీ మనము కష్టకాలంలో చేయాలి దేవుని పిల్లలారా ఈ కష్టకాలంలో దేవుడు మీపై పెట్టిన విధి నిర్వహణ రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ ఈ సేవను ఇలాగా మీరు ఇవ్వటం అనే ఈ పరిచర్య ఈ సేవను పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు పరిశుద్ధులు క్రైస్తవులు పేదలైన మన వారి అక్కరలకు సహాయము కలుగు సహాయం కలుగు చేయుట మాత్రమే కాకుండా మాత్రమే కాకుండా అనేకులు దేవునికి అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్థుతుల మూలంగా విస్తరించున్నది విస్తరించున్నది విస్తరించారటప్పుడు ఏదో అమ్మా ఈ సేవను కూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరల పరిశుద్ధుల క్రైస్తవుల అక్కరలకు సహాయము కలుగు వాళ్ళ అవసరాలకు సహాయము కలుగు వారి విషయమును ఈ విధంగా జరుగుతున్న వారి విషయమై అందరి విషయమును అందరి విషయమై ఇంత ఔదార్యము ఇంత ఔదార్యం ఇంత త్యాగమా ధర్మము చేసినందుకు ఇంత ధర్మమా చేసినందుకు ఇంత ఔదార్యము ధర్మము చేసినందుకు ఈ పరిచర్య మూలముగా ఈ పరిచర్యం మూలంగా యోగ్యత కనబడినందున వారు మహిమ మాసి మాసి మాదిరి అయితురి మాదిరిగా ఉన్నారు మీరు గొప్పవాళ్ళు అయిపోయారు ఆ చదువు ఎందుకనగా ఎందుకనగా ఈ యుద్ధ నుండి ఈ యుద్ధ నుండి ప్రభు వాక్యం ప్రభు వాక్యం మాసి ధోనియాలోను మాసి మోగింది మాలోను జయభేరి అక్కడ మాత్రమే ప్రతి స్థలములో దేవుని ఎడల మీకున్న విశ్వాసము వెల్లడి అయ్యో బాబు ఎంత గొప్ప విశ్వాసులు అని దశలో పొగిడారు ప్రజలందరూ కనుక కనుక మేమేమి నేను వెళ్ళి వాక్యం చెప్పవలసిన పని లేదు మీరబ్బో మీ చేతలే వాళ్ళకి కనబడిపోయే సహోదరులైతే అసలు మన ఇండియా అమెరికాని కూడా దాటిపోబోతుంది తర్వాత రోగాలు తర్వాత ఆకలి చావులు ప్రారంభమవుతాయి ఇండియాలో పండించిన పంట మిడతలు తింటున్నాయి పండించిన పంట ప్రకృతి వైపరీత్యాలకు బలైపోతుంది చేతికొచ్చిన పంట నీళ్లలో ములిగిపోతుంది భారతదేశం ఎదుర్కొంటున్న భయంకరమైన గడ్డు పరిణామాలు ఇవన్నీ అలర్ట్ చెప్తున్నారు ప్రభుత్వ అధికారులు మన దేశంలో పరిస్థితులు మారిపోతాయి సుమారు కోటి మంది వరకు చనిపోతారని వార్తలు మీరంతా మేళ్లలోనే ఉండాలి డబ్బుల కోసం బయటకు రాకండి వచ్చినా ఒక్కరు అది కూడా బహు జాగ్రత్త ప్రభుత్వం సూచించిన మేరకు అన్ని షరతులకు లోబడి వెళ్ళాలి బయటికి ఈవెన్ ముక్కుకి మాస్క్ వేసుకోకుండా ఉంటే పట్టణాల్లో ఉన్న వాళ్ళకి వెయ్యి రూపాయల ఫైను పల్లెల్లో ఉన్న వాళ్ళకి ఐదు వందల రూపాయల ఫైన్ అని ప్రకటించింది ప్రభుత్వం అంటే చాలా జాగ్రత్త గాలిలో వస్తుంది మీరు వినాలి చేయాలి చేసి చూపించాలి